ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సరైన వైద్యం అందక నేటికి అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటువంటి విషాద సంఘటన ఒకటి హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. పుట్టిన కొద్దిసేపటికే పసికందు ప్రాణం పోయింది. మేడ్చల్లో ఉండే లక్ష్మి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం బాలాజీనగర్లోని గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరలో కళ్ళు తిరిగి పడిపోయింది. నిండు గర్భిణి రోడ్డుపై పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికే ఆమెకు అక్కడే ప్రసవం అయింది. ఓ యువకుడు గమనించి పక్కనే ఉన్న ప్రైవేట్ హెల్త్ సెంటర్కు వెళ్లి చెప్పే ప్రయత్నం చేయగా అక్కడ డాక్టర్ లేరని సమాధానం చెప్పారు. ఆసుపత్రిలోనే ఉన్న 108-104 డ్రైవర్లను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరినా డాక్టర్ లేకుండా తాము చేయలేమని చెప్పినట్లు ఆ యువకుడు తెలిపాడు. ఈ మొత్తాన్ని అతడు వీడియో తీసి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం జవహర్ నగర్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు 108ని తీసుకుని అక్కడికి వెళ్లారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అయితే అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. స్పృహ తప్పిపోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం 108లో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రసవం అయిన తర్వాత గంటకు పైగా ఎవరూ పట్టించుకోలేదని, పుట్టిన బిడ్డ మరణించడానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.